అడగని ప్రశ్న చందమామ కథలు. ఒకనొక దేశంలో ఒక సరస్సుకు సమీపంగా ఒక యువకుడు అతని ముసలి తల్లి ఉండేవారు. తల్లి వయసు మీరిన్నది కావటం చేత ఏమంత శ్రమ పడలేకపోయేది. కానీ యువకుడు బలాఢ్యుడు, ఎంత పని అయినా చేసేవాడు. అతను ఎంత శ్రమ పడినా వాళ్ళ గుడిసెలో దరిద్ర దేవత శాశ్వతంగా కాపురం పెట్టేసింది. యువకుడు ఎవరి పొలమో కౌలుకు తీసుకుని పంట పండించేవాడు. భూస్వామికి మత్త ధాన్యం కొలిచినాక ఆ తల్లి కొడుకులకు ఏడాది కొడుకున తినడానికి కూడా మిగిలేదు కాదు. నేను ఒళ్ళు దాచుకోకుండా ఇంత శ్రమ పడినా నా దారిద్ర్యం తీరదెందుకు అనుకునేవాడు ఆ యువకుడు. ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు. రాను రాను ఈ ప్రశ్న వాడి మెదడును తినివేయసాగింది. దానికి సమాధానం తెలుసుకుంటే గానీ వాడికి నిద్రాహారాలు ఉండేటట్టు కనపడలేదు. ఇంతలో వాడికి ఒక వార్త తెలియవచ్చింది. పడమటి కొండ మీద ప్రశ్నలు చెప్పే స్వామి ఉన్నాడట. ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ స్వామి సమాధానం చెప్తాడట. యువకుడు ఆ స్వామిని అడిగి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందామని నిశ్చయించి తల్లితో చెప్పి పడమటి కొండకేసి ప్రయాణమయ్యాడు. అతను 7 రోజులు ప్రయాణం చేసి దారి పక్కన ఉన్న ఒక గుడిసె దగ్గర ఆగి తలుపు తట్టాడు. ఒక ముసలమ్మ తలుపు తెరిచి అతన్ని లోపలికి రమ్మని, అతన్ని ఎక్కడికి పోతున్నది, ఏ పని మీద పోతున్నది అడిగింది. యువకుడు సమాధానం చెప్పాడు. ఆ ముసలమ్మ యువకుడికి భోజనం పెట్టి ఆ రాత్రి అతను పడుకునేందుకు చోటు ఇచ్చి మర్నాడు అతను తిరుగు ప్రయాణం అవుతుండగా, "చూడు నాయన, ఆ ప్రశ్నలు స్వామిని అడిగి నా ప్రశ్న కూడా సమాధానం తెలుసుకుంటావా? నా కూతురు చక్కటి చుక్క, కానీ అది ఏనాడు మాట్లాడలేదు. దాని మూగతనానికి చికిత్స ఏమిటో కనుక్కోగలవా?" అన్నది ముసలమ్మ. "అలాగే" అని యువకుడు మళ్ళీ దారి పట్టారు. అతను మరొక 1 వారం రోజులు ప్రయాణం చేసి అమితంగా బడలిపోయి దారి పక్కన కనిపించిన మరొక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఉండే ముసలాయన తలుపులు తెరిచి యువకుడి స్థితి చూసి జాలిపడి అతనికి భోజనం పెట్టించి అతని ఎక్కడికి వెళ్తున్నది, ఏ పని మీద వెళ్తున్నది అడిగి తెలుసుకున్నాడు. ఆ రాత్రి యువకుడు ఆ ఇంటనే విశ్రాంతి తీసుకొని మర్నాడు ఉదయం తిరిగి ప్రయాణం అవుతుండగా ముసలాయన, "చూడు నాయన, ఆ ప్రశ్న స్వామిని నా ప్రశ్న కూడా ఒకటి అడుగుతావా? మా దొడ్లో నిమ్మ చెట్టు ఏపుగా పెరిగి నవనవలాడుతూ ఉన్నది. పూత పూస్తుంది కానీ కాయలు కాయదు. ఏం చేస్తే అది కాస్తుందో తెలుసుకురాగలవా?" అన్నాడు. యువకుడు అలాగేనని చెప్పి ముందుకు పోసాగాడు. నాళ్ళు పడమరగా నడవగా దూరాన పడమటి కొండ కానవచ్చింది. కానీ దారికి అడ్డంగా ఒక పెద్ద కొండవాగు నురుగులు కక్కుతూ అతి వేగంగా ప్రవహిస్తూ కనపడింది. దాన్ని ఎలా దాటాలో యువకుడికి అర్థం కాలేదు. కనచూపు మేరలో దాని మీద ఎలాంటి వంతెన లేదు. ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తూ యువకుడు ఒక బండరాతి మీద కూర్చొని ఉండగా వాగులో నుంచి ఒక మహాసర్పం తలపైకి లేచింది. దాన్ని చూసి భయపడి యువకుడు చప్పున 4 అడుగులు వెనక్కు వేశాడు. "నన్ను చూసి ఎందుకు భయపడుతూ కుర్రాడా? ఎవ్వరికి ఎలాంటి అపకారం చెయ్యను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని ఆ మహాసర్పం అడిగింది. యువకుడు దానికి తన పని గురించి చెప్పాడు. "ఆ స్వామిని నా ప్రశ్న కూడా అడుగు. నేను ఎవ్వరికి ఎలాంటి హాని చేయలేదు కదా. 5 ఏళ్ళుగా నేను ఈ వాగులో ఎందుకు బందీగా ఉన్నానో, నాకు స్వర్గప్రాప్తి ఎందుకు లేదో కనుక్కోరా" అన్నది మహాసర్పం. "నన్ను ఈ వాగు దాటిస్తే అలాగే కనుక్కు వస్తాను" అన్నాడు యువకుడు. మహాసర్పం అతన్ని తన మెడ మీద ఎక్కించుకొని వాగు అవతల గట్టి మీదికి దించింది. అతను పడమటి కొండను చేరుకొని పైకి ఎక్కాడు. కొండ మీద అతనికి ఒక అతి పురాతన నగరం కనిపించింది. నగరం మధ్య ఎత్తైన ప్రాకారాలు గల భవనం ఉన్నది. కృష్ణల స్వామి ఎక్కడ ఉంటారని అడిగితే ఆ భవనంలోనే ఉంటారని తెలిసింది. యువకుడికి కృష్ణల స్వామి వారి దర్శనం తేలికగానే లభించింది. యువకుడు స్వామివారి ఎదుట సాష్టాంగపడి, "స్వామి, నా పక్షాన ఇతరుల పక్షాన మరి 4 ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుపోదామని చాలా దూరం నుంచి వచ్చాను" అన్నాడు. "3 ప్రశ్నలకు మించి సమాధానం చెప్పను. ఎవరి ప్రశ్నలైనా సరే 3 మాత్రమే అడుగు" అన్నాడు స్వామివారు. యువకుడు కొంచెం ఆలోచించి తన ప్రశ్న అడగటం మానేసి మిగిలిన 3 ప్రశ్నలు మాత్రం అడిగాడు. స్వామివారు 3 సమాధానాలు చెప్పాడు. యువకుడు మరొకసారి స్వామివారికి నమస్కారం చేసి
ఎదురుగు ప్రయాణమయ్యాడు. అతను వాగు దగ్గరికి వచ్చేసరికి మహాసర్పం తన కోసం నిరీక్షిస్తున్నది. కృష్ణుల స్వామిని అడిగి నా ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నావా అన్నది మహాసర్పం. తెలుసుకున్నాను, నువ్వు 2 సత్కార్యాలు చేస్తే నీకు స్వర్గప్రాప్తి ఉందట అన్నాడు యువకుడు. ఏమిటా 2 సత్కార్యాలు అని మహాసర్పం అడిగింది. 1 నన్ను వాగు దాటించడం అన్నాడు యువకుడు. మహాసర్పం అతన్ని వాగు దాటించి 2 ఏమిటి అన్నది. నీ నెత్తిన మణి ఉన్నదట, అది చీకట్లో ప్రకాశిస్తుందట, దాన్ని నువ్వు విసర్జించాలి అన్నాడు యువకుడు. మహాసర్పం తల వంచి దాన్ని నువ్వే తీయి అన్నది. యువకుడు సర్పం తల మీద మణిని పట్టుకొని ఊడలాగాడు. వెంటనే సర్పం గంధర్వుడుగా మారి ఆకాశంలోకి ఎగిరిపోతూ ఆ మణిని నువ్వే ఉంచుకో అని కేక పెట్టి మబ్బుల వెనక కనపడకుండా పోయాడు. తర్వాత కొంతకాలానికి యువకుడు ముసలాయన ఇల్లు చేరుకుని మీ నిమ్మ చెట్టు కింద బోలెడు వెండి బంగారము పాతి ఉన్నదట, దాన్ని తవ్వితీస్తే చెట్టుకాయలు కాస్తుందని స్వామివారు చెప్పారు అన్నాడు. వెంటనే ముసలాయన ఆయన కొడుకు కలిసి చెట్టు కింది తవ్వడం మొదలుపెట్టారు. చెట్టు దిగువన నిజంగానే వెండి బంగారాలు ఉన్నాయి, కానీ వాటిని బయటకు తీయటం ఆ ఇద్దరికీ సాధ్యం కాలేదు. అందుచేత యువకుడు కూడా వారికి సహాయం చేసి ఆ నిక్షేపాన్ని ఇవతలకి లాగాడు. ముసలాయన కృతజ్ఞతతో, బాబు నీకు చాలా రుణపడి ఉన్నాం, నువ్వు పట్టుకోగలిగినంత వెండి బంగారాలు పట్టుకుపో అన్నాడు. యువకుడు తాను మోయగలిగినంత వెండి బంగారాలు తీసుకుని కొద్ది రోజులకు ముసలమ్మ ఇల్లు చేరి మీ అమ్మాయికి తాను పెళ్ళాడేవాడిని చూడగానే మాటలు వస్తాయటమ్మా అన్నాడు. అతను ఈ మాట అంటున్న సమయంలోనే ముసలమ్మ కూతురు బయటకు వచ్చి ఎవరమ్మా ఈ అబ్బాయి అన్నది. ముసలమ్మకు కూతురు నోట మాట రాగానే పరమానందమైపోయి నువ్వే దాని మొగుడివి నాయనా, నీ వెంట తీసుకుపోయి పెళ్లి చేసుకో అన్నది. యువకుడు ఆ పిల్లను వెంట పెట్టుకొని ఇంటికి వచ్చేసరికి అతని ముసలి తల్లి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. కొడుకు ఎంతకు తిరిగి రాకపోయేసరికి వాడు చచ్చిపోయి ఉంటాడనుకుని కంటికి మంటికి ఏకధారగా అహోరాత్రులు ఏడ్చి ఆమె కళ్ళు పోగొట్టుకున్నది. అమ్మా నీకు కోడల్ని తెచ్చాను అంటూ యువకుడు తాను వెంట పెట్టుకు వచ్చిన పిల్లను ఆమె ముందుకు తోశాడు. అతని తల్లి ఆ పిల్లను దగ్గరికి తీసుకుని ముఖం తడిమి తలరాచి నా తల్లే అంటూ ముద్దు చేసింది. ఇదిగోనమ్మా మణి కూడా తెచ్చాను అంటూ యువకుడు తాను తెచ్చిన మణిని ఆమె ముఖం దగ్గర పెట్టాడు. నీకోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నాను నాయన, కళ్ళు కనపడవు అన్నది తల్లి. అయ్యో అమ్మ నీకు కళ్ళుంటే నీ కోడల్ని ఈ మణిని నేను తెచ్చిన వెండి బంగారాలను చూసి ఎంత సంతోషించేదానివో కదా అన్నాడు యువకుడు. అతని మాట అంటుండగానే అతని తల్లికి చూపు వచ్చేసింది. ఆ మణికి కోరిన వరాలిచ్చే ప్రభావం ఉన్నట్టు సృష్టమయ్యింది. అందుచేత ఆ యువకుడు అతని భార్య తల్లికి ఏ లోటు లేకుండా సుఖంగా జీవించారు. చూశారు కదా అడగని ప్రశ్న కథ, మరి మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని నాకు కామెంట్లో చెప్పగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలే గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.